Hello, welcome to my channel. ఈ రోజు నేను రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. అదే గిన్నెతోటి బియ్యం పిండి తీసుకుంటున్నాను. అదే గిన్నెలో సగభాగం గోధుమ పిండి మూడు తీసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, క్యాప్సికము, తురుముకున్నటువంటి క్యారెట్, కొత్తిమీర మూడు వేసుకొని ఉప్పు వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకొని దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకుంటున్నాను. క్యారెట్ మాత్రం ముక్కల్లా కాకుండా తురుముకొని వేసుకోండి, ఎందుకంటే వెంటనే పెనం మీద వేసి తీయటమే కాబట్టి కుక్ అవ్వదు అందుకోసం అని. క్యాప్సికం తొందరగానే కుక్ అయిపోతుందండి. తర్వాత బాగా కలుపుకొని దోశ బ్యాటర్లా తయారు చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని దాని మీద ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండిని దోశ పిండి దోశలాగా వేసుకుంటున్నాను. నాన్ స్టిక్ పెన్ అయితే బెస్ట్ అండి, అడుగును అంటుకోకుండా ఈజీగా వస్తుంది. రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకోండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన ఇంట్లో ఉండే అల్లం పచ్చడి లేదా మామిడికాయ పచ్చడి లేకపోతే ఏదో ఒకటి మామూలుగా తొక్కుడు పచ్చళ్ళు కూడా ఉంటాయి కదా, టమాటా బీరకాయ అలాంటి వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏది లేదనుకుంటే అంతే వేసుకొని తినేయచ్చు, ఎందుకంటే అన్నీ కలిపేస్తున్నాం కాబట్టి. నేను ఇందులో పచ్చిమిర్చి వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి, ఎందుకంటే మా అబ్బాయికి కారం అవుతుందని నేను పచ్చిమిర్చి వేయలేదు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.